తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. సింహ రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా 6వ రాశిలో శని, గురువు, దశమంలో రాహువు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ జీవితం ఆశించినంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కొనసాగుతారు కానీ సమస్యలు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగం రావడానికైనా, పెళ్లి సంబంధం కుదరడానికైనా సమయం పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు నష్టపోతారు. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, పెళ్లి సంబంధం కుదర్చుకోవడం వంటి శుభకార్యాల్ని ఆశించకపోవడం మంచిది. జాతక చక్రం బాగుంటే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. ఇతరత్రా ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇతరుల శుభకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం విషయంలో అన్ని విధాలా అనుకూలమైన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది, అవసరాలు తీరుతాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో వివాహానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. భార్య వైపు బంధువు ఇంటికి వస్తారు. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు విదేశా నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని పూజించండి. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. సింహ రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా 6వ రాశిలో శని, గురువు, దశమంలో రాహువు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ జీవితం ఆశించినంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కొనసాగుతారు కానీ సమస్యలు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగం రావడానికైనా, పెళ్లి సంబంధం కుదరడానికైనా సమయం పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు నష్టపోతారు. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, పెళ్లి సంబంధం కుదర్చుకోవడం వంటి శుభకార్యాల్ని ఆశించకపోవడం మంచిది. జాతక చక్రం బాగుంటే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. ఇతరత్రా ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇతరుల శుభకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం విషయంలో అన్ని విధాలా అనుకూలమైన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది, అవసరాలు తీరుతాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో వివాహానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. భార్య వైపు బంధువు ఇంటికి వస్తారు. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు విదేశా నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని పూజించండి.